శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సో అర్జునుని ప్రశ్నకి శ్రీకృష్ణుని సమాధానం. ప్రశ్న ఏమంటే, మనస్సు చాలా చంచలమైనది. శ్రీకృష్ణుడు సమదృష్టిని బోధిస్తున్నాడు మొత్తం 6వ అధ్యాయంలో ధ్యానయోగము. ఈ ధ్యానయోగము యొక్క సారమేమంటే సమదృష్టి. అంటే మనం లోకంలో వివిధ పదార్థాలను చూస్తూ ఉంటాం, వివిధ ప్రాణులను చూస్తూ ఉంటాం, అలాగే వేరువేరు మనుష్యులని చూస్తూ ఉంటాం. తర్వాత జీవితంలో మనకి ఎన్నెన్నో ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఇన్ని సందర్భాలలో మనం సాధారణంగా ఒక ద్వంద్వములలో ఇరుక్కుని ఉంటాం. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని చూశారనుకోండి, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు, దాన్ని రాగము ద్వేషము అంటారు. అది ఒక ద్వంద్వం. పదార్థములను ఆ విధంగా ఎందుకు విడదీయాలి? నచ్చింది నచ్చలేదు అని ఎందుకు విడదీయాలి? కానీ మరి అదే అని అలా విడదీసి కూర్చుంటాడు. ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యానవనంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక పుష్పాలు కనపడతాయి. వెంటనే మనం ఏం చేస్తాం, ఈ పుష్పాలు నాకు నచ్చాయి, ఈ పుష్పాలు నాకు నచ్చలేదు అని విడదీసేస్తాం, అని విభాగం చేస్తాం. ఏదైనా పుష్పాలను చూసినప్పుడు ఇవి పుష్పాలు నాకు నచ్చాయి, పుష్పాలు నాకు నచ్చలేదు, దీన్ని ద్వంద్వములు అంటారు. ద్వంద్వము అంటే ఒకదానికి రెండు ఉంటాయి, అవి రెండు పరస్పరము విరుద్ధంగా ఉంటాయి, దాన్ని ద్వంద్వము అని అంటారు. ఇప్పుడు ప్లస్ మైనస్ ఉందనుకోండి, అదొక ద్వంద్వము. ఈ ద్వంద్వాలను మనం గీతలో బాగా అభ్యాసం చేస్తూ వచ్చాము. ఇది వచ్చింది, కొంచెం పెంచాలి. అక్కడ సామ్యేన మధుసూదన, ఇంతకుముందు శ్లోకంలో చూసాం మనం సమదృష్టి. సాధుష్వపిచ పాపేషు సమదృష్టి విశిష్యతే. మీరు ఆలోచించండి, లోకదృష్టికి గీతాదృష్టికి చాలా తేడా ఉంటుంది. మీరు లోకదృష్టి ఎలా ఉంటుంది, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళని మనం ప్రశంసించాలి, చెడ్డవాళ్ళని మనం వ్యతిరేకించాలి, విరోధించాలి అని ఉంటుంది లోకదృష్టి. తర్వాత ద్వంద్వములలో మనం చిక్కుకుని ఉంటాం, సర్వకాలముల ఎందు కూడా ద్వంద్వాల్లో చిక్కుకుని ఉంటాం. ఆ ద్వంద్వాలు ఏమిటో మీకు నేను చెప్తూ ఉన్నాను. ఏదైనా ఒక పదార్థాలను చూస్తే, పదార్థములు జడములు, అవి వాటి నుండి ఏ విధమైన రెస్పాన్స్ స్పందన ఉండదు. ఇప్పుడు పుష్పాలు చూస్తారు, మార్కెట్కి వెళ్తారు, అన్నీ కోసుకొచ్చి అక్కడేమో అది అమర్చి పెడతారు. మనం ఏం చేస్తాం, ఈ పువ్వులు బాగున్నాయి, ఇవి బాగులేవు, రాగద్వేష. ఏదైనా ఆహార పదార్థాలు చూస్తే, ఇవి నాకు నచ్చాయి, ఇవి నాకు నచ్చలేదు, మళ్ళీ రాగ ద్వేష. ఈ విధంగా ప్రతి చిన్నదానికి ఆ ద్వంద్వములలో ఇరుక్కుని వాటిల్లో తగులుకొని మనం జీవిస్తూ ఉంటాం. అక్కడికి వెదర్ ఉంటుంది చూడండి, వాతావరణం. ఈ వాతావరణంలో కూడా ఈరోజు వాతావరణం నాకు నచ్చింది, ఈరోజు వాతావరణం నాకు నచ్చలేదు అని మళ్ళీ అక్కడ కూడా రాగద్వేషాలు ఉంటాయి. ఇక పార్టీలలోకి వస్తే చెప్పనక్కర్లేదు, ఏవేవో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఈ పార్టీస్ నాకు నచ్చాయి, ఈ పార్టీస్ నాకు నచ్చలేదు అని ఆ విధంగా పలు విధములైన రాగద్వేషాలలో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇక మనుషుల దగ్గరకు వస్తే ఈ భేదము ఇంకా ఎక్కువగా ఉంటుంది. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, స్వ పర భేదము. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, పరాయి వాళ్ళు అని ఆ విభాగం ఏదైతే ఉందో దానికి బేసిస్ ఏమిటి, కొలమానం ఏమిటి అంటే, మన కుటుంబంలో సభ్యులైతే మా వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు కాకపోతే పరాయి వాళ్ళు, లేదా మన బంధువులైతే మన వాళ్ళు, మన బంధువులు కాకపోతే పరాయి వాళ్ళు.
లేదా మన కులం వాడైతే మనవాళ్ళు, మన కులం వాడు కాకపోతే పరాయి వాడు, లేదా మన పార్టీ వాళ్ళైతే మనవాళ్ళు లేకపోతే పరాయి వాళ్ళు అని ఈ విధంగా మొత్తం మానవ కోటినంతని కూడా స్వ పర అనే విభాగం. తర్వాత మీరు ధర్మబుద్ధి అని ఒకటి ఉంటుంది, ధర్మము అధర్మము. ముఖ్యంగా మతపరమైన భావనలు ఉన్నప్పుడు ఈ విభాగం మనకు బాగా కనపడుతూ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, ఆ మతంలో లేని వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఈ విధంగా లోకంలో అనేక రకం. దేవుళ్ళకు కూడా ఈ దేవుడు మనవాడు, ఈ దేవుడు మనవాడు కాదు. విష్ణు ఉన్నాడు అనుకోండి, మన దేవుడు, శివుడు మన దేవుడు కాదు. అంటే ఏదో మేనత్తు కొడుకు మేనమ కొడుకులాగా ఇలాగా. అలాగే ఎదుట వ్యక్తులను కూడా వీడు ధర్మాత్మ, ఇది ధర్మము ఇది అధర్మము, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ఇలాగ ఎప్పటికీ మనస్సు అలాగ విభాగం చేసి విడదీసి పరస్పరము విరోధంతో ఉంటుంది మనస్సు. ఇది సంసార లక్షణం. సుఖము దుఃఖము అలాగే వస్తుంది. మనవాడైతే సుఖం, పరాయివాడైతే దుఃఖం. రాగము ఉన్నది లభిస్తే సుఖం, ద్వేషమున్నది లభిస్తే దుఃఖం. రాగము ఉన్నది చేయజారిపోతే దుఃఖం, ద్వేషము ఉన్నది దూరంగా పోతే సుఖం. ఈ విధంగా మనస్సు ఎప్పుడూ కూడా ప్లస్ మైనస్, ఆపోజిట్స్. ఈ ఆపోజిట్స్ మామూలుగా ఈ రాగద్వేషాలు సుఖ దుఃఖాలు వీటిలోనే కాకుండా మతంలో, మన అలవాట్లలో, మన విశ్వాసాలలో, ప్రతి అంశంలో, మన నర నరాల ఈ ఆపోజిట్స్, ఈ పరస్పర విరుద్ధములైన అంశాలు జీర్ణించిపోయి ఉంటాయి. ఉదాహరణకి శుభము అశుభము లోకంలో చాలా సహజంగా ఉంటాయి. అవన్నీ కూడా కరెక్టే అనే ఒక దృష్టితోటి సమాజ జీవనం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు శుభం ఉందనుకోండి, ఇప్పుడు శనివారం పొద్దున్న మంచిది కాదు, ఆదివారం పొద్దున్న మంచిది. పొద్దున్న ఏమిటండి అసలు, శనివారం పొద్దున్నకి ఆదివారం పొద్దున్నకి తేడా ఎలా తెలుస్తుందండి? మీకు ఏం తేడా ఉందండి? ఏ శనివారం పొద్దున్నకి ఆదివారం పొద్దున్నకి తేడా ఏముంది? ఏం లేదు. తర్వాత ఇప్పుడు ఈరోజు మంగళవారం, ఎలాగ మంగళవారం అంటే ఏమిటి, దాని ముఖం మీద ఏమైనా ఇది మంగళవారము అని రాసి ఏమైనా ఉంటుందా? ఏదో అందరం కలిసి మంగళవారం అనుకున్నాం కాబట్టి మంగళవారం అయింది. కానీ ఏమిటి మంగళవారం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు ఏ రోజో తెలియదు, ఏ తారీఖో తెలియదు, పొగలో తెలియదు, రాత్రో తెలియదు, దాన్ని జెట్ ల్యాగ్ అని అంటారు. ఏమిటో ఇప్పుడు పొద్దున్న రాత్రి 10 విమానం ఎక్కామనుకోండి, విమానం ఎక్కితే 12 ప్రయాణం చేసిన తర్వాత ఎంత అవ్వాలి? 10:10 అవ్వాలి. 10:10 దిగాలి మనం. కానీ అప్పుడు తెల్లవారుజాము 2 అవుతుంది. ఇప్పుడు ఏమనుకోవాలి దీన్ని? ఇది రాత్రి అనుకోవాలా, పొగలు అనుకోవాలా? విమానం ప్రయాణం చేస్తుంటే ఏదో టిఫిన్ తీసుకొచ్చి పెడతాడు కూడా. ఇది బ్రేక్ఫాస్ట్ అనుకోవాలా, లంచ్ అనుకోవాలా, డిన్నర్ అనుకోవాలా, ఏమనుకోవాలి దాన్ని? మతిపోతుంది. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఇవాళ సోమవారం అని మంగళవారం అని ఏదో విభాగం చేసుకున్నారు, క్యాలెండర్ పెట్టుకుని అందరూ ఓ పద్ధతిలో నడుచుకుంటున్నారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది తప్ప, కాలంలో వాస్తవంగా ఈ విభాగాలు ఉన్నాయా మీరు ఆలోచించండి. లేదు. నిన్న పొద్దున్నకి ఇవాళ పొద్దున్నకి తేడా ఏమిటి? ఏమీ తేడా లేదు. కానీ మీరు ఎవరినైనా అడిగి చూడండి, ప్రత్యేకంగా ఇదే పనిగా పెట్టుకుని చాలామంది బోళ్ళంత ప్రొఫెషనల్గా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ టైం మంచిది, ఈ టైం మంచిది కాదు అని చెప్తారు. ఉదాహరణకి శనివారం పొద్దున్న మంచిది కాదు, ఆదివారం ప్రొద్దుట మంచిది, రెండింటికి తేడా ఏం లేదు. కాబట్టి కాలంలో విభాగాన్ని మనం చేసి కూర్చుంటాం. ఏమైనా ఇది శుభకాలము, ఇది అశుభకాలము. పదార్థాల్లో కూడా ఇప్పుడు మీరు వీధిలోకి వెళ్ళారనుకోండి, పిల్లు వచ్చిందనుకోండి అశుభము, కుక్క వస్తే శుభం. హౌ ఎలాగ అసలు ఏమిటి బేసిస్? ఏమిటి ఏదో ఉంటుంది బేసిస్. సో ఈ విధంగా ప్రతి చిన్న దానిని శుభము అశుభము, పుణ్యము పాపము, మంచి చెడు, ధర్మము అధర్మము అని అలా విభాగం చేసి కూర్చుంటాం. ఇప్పుడు ఆఖరికి దేవుడికి కూడా, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, ఆయనకి వడలు అంటే ఇష్టం, ఆయనకి ఇడ్లీ నైవేద్యం పెడితే పనికిరాదు, వడే నైవేద్యం పెట్టాలి. హౌ డు యూ నో? అంటే ఏదో దానికి ఏదో వ్యవస్థ ఉంటుంది. సో ఈ విధంగా తర్వాత దేవుడికి ఈ ఫలహారం అంటే దేవుడికి ఇష్టం, ఈ ఫలహారం దేవుడికి ఇష్టం కాదు అని వీడు తన యొక్క ఇష్టానిష్టాలని దేవుడి నెత్తి మీద కూడా వేస్తాడు. సో ఈ విధంగా ఎప్పటికీ ఆపోజిట్స్, ప్లస్ మైనస్,
సో డెబిట్ క్రెడిట్, డబ్బు దగ్గరకు వస్తే మనకి అప్పుకి క్రెడిట్ అని పేరు, డెబిట్ అంటే లాభం నష్టం. ఈ ఆపోజిట్స్ మధ్యన మనం జీవిస్తూ ఉంటాం. మీరు ఆలోచించండి, ఇక భగవద్గీత మీరు ఇంతకాలం నుంచి చదువుతున్నారు, భగవద్గీతలో గట్టిగా చెప్పి తత్వం ఏమిటని ఎవరినైనా మీలో ఎవరినైనా అడిగితే మీరు అందరూ సమానంగా చెప్పగలరు. లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను, మీరు అంగీకరిస్తారో అంగీకరించరో చూడండి. భగవద్గీత ఏమని చెప్తోందంటే, ఈ ఆపోజిట్స్, ఈ పరస్పర విరుద్ధములైన వాటికి నీవు అతీతంగా ఒక సమత్వానికి చేరుకో అని చెప్తోంది భగవద్గీత. సమత్వం యోగ ఉచ్యతే, ఆ సమత్వానికే యోగము అనిపే. ఇప్పుడు లాభము నష్టము అని రెండు ఉన్నాయనుకోండి, లాభ నష్టాలు, లాభం వస్తే ఏం చేసుకోవాలి, పండగ చేసుకోవాలి, నష్టం వస్తే ఏం చేయాలి, దుఃఖించాలి. కానీ భగవద్గీత ఏమని చెప్తుంది, లాభాలాభౌ జయాజయౌ సమౌ కృత్వ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒకడు నెగ్గుతాడు ఇంకొకడు ఓడిపోతాడు, మనం నెగ్గినా ఓడినా కూడా సమంగా ఉండాలి, అది గీత. కానీ మీరు ఆవేళ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, సాధారణంగా పూర్వం సాయంకాలం వచ్చేది రిజల్ట్, పొద్దున్న లెక్క పెట్టడం మొదలుపెట్టేవారు, సాయంకాలం అయ్యేప్పటికీ రిజల్ట్ వచ్చేది, అంటే కాగితాల మీద ఉండేవి ఎలక్షన్స్. ఇప్పుడంటే గంటలో వచ్చేస్తున్నాయి, పూర్వం అయితే రాత్రి 8, 9, 10 అయితే కానీ రిజల్ట్ డిక్లేర్ అవ్వడం కాదు. 9 రిజల్ట్ డిక్లేర్ అవ్వగానే ఈ 2 పార్టీల వాళ్ళు ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గరే గుమి కూడతారు. పెద్ద తిరునాళ్ల కింద ఉంటుంది కౌంటింగ్ సెంటర్, అక్కడ 1000 ఉంటారు. ఇటువై ఈ పార్టీ వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ, అప్పుడు 2 పార్టీలు ఉండేవి, ఇప్పుడు 21 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు ఏదో చెప్పడం కష్టం. సో అప్పుడు 2 పార్టీలు ఉండేవి, ఇప్పుడు రిజల్ట్ రాగానే నెగ్గిన పార్టీ వాళ్ళు పెద్ద జులూసు ఒకటి తీస్తారు. ఆ జులూసు రాత్రి 10 దగ్గర మొదలుపెట్టి 2 దాకా ఉంటుంది. ఆవేళ బాణాసంచా కాలుస్తాయి, ఇంకా ఆహారము మద్యము ఇటువంటివన్నీ కూడా ప్రవహిస్తాయి. ఈ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు పోని వీళ్ళు కూడా పోని సరదాగా జులూసు, ఎవరు కాదంటారు, జులూసులో చేరచ్చు కదా, వీళ్ళు కూడా చక్కగా పార్టీ చేసుకుని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి పడుకుని తిరుగుతారు. కాబట్టి సో లాభ, మీరు లోక దృష్టితో చూస్తే ఏం చేయాలి, నెగ్గితే ఏం చేయాలి, పండగ చేసుకోవాలి, ఓడిపోతే ఏం చేయాలి, దుఃఖించాలి, లోక దృష్టితో చూస్తే. కానీ గీత దగ్గరికి వస్తే గీతలో ఏమని చెప్తారు, సమ, ఈ జయాపజయములకు అతీతంగా సమ. ఆఖరికి సాధుష్వపిచ పాపేషు, మీరు ఆలోచించండి, దుష్టు సాధువు అంటే పుణ్యం చేసినవాడు, పాపం చేసినవాడు, ఇద్దరి యందు సమబుద్ధి విశిష్యతే, ఆ సమత్వ బుద్ధిని కలిగి ఉండవలేను అని. ఇది మొత్తం భగవద్గీత యొక్క సారము, సమబుద్ధి. యోగం అనగానేమి, సమత్వము, సమబుద్ధియే యోగము, సమత్వం యోగ ఉచ్యతే. శ్రీకృష్ణుడు ఈ సమ అనే దాన్ని చాలా ఇష్టపడతాడని నేను ఎన్నోసార్లు మీకు చెప్పి ఉన్నాను. సమదృష్టిర్విశిష్యతే, ఈ సమదృష్టి కావాలి. ఈ సమదృష్టి రావటం చాలా కష్టం. అర్జునుడు అదే అంటాడు, ఎలా వస్తుందా ఈ సమదృష్టి, మేమేమో ఈ విషమలో చిక్కు, విషమ స్థితి ప్లస్ మైనస్ ఆపోజిట్స్ వైరుధ్యములలో మనం మేము చిక్కుకొని తగులుకొని ఉన్నాము. మనస్సు ఈ విషమాలలో ఉంటుంది తప్ప సమంలోకి ఎలా వస్తుంది? మనస్సు చూపిస్తే రాగాన్ని చూపిస్తుంది, లేకపోతే ద్వేషాన్ని చూపిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా సమత్వంలో ఉండడము చాలా కష్టం, తేలికైన మాటగా చాలా కష్టం. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఒక పార్టీ ఇష్టపడ్డారనుకోండి, ఆ పార్టీ నెగ్గిందనుకోండి, మీరు మీరు కోరుకున్న పార్టీ నెగ్గితే మీరు హిపే అనకుండా ఉండగలరా? మీరు ఇష్టపడి పార్టీ ఓడిపోయింది అనుకోండి, అయ్యో రాలేదే పార్టీ అని విచారి దుఃఖించకుండా ఉండగలరా? సాధారణంగా మీరు ఆలోచించండి. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, 2 సందర్భాలలో కూడా, లాభమైనా నష్టమైనా, జయమైనా అపజయమైనా, 2 సందర్భాలలో కూడా నువ్వు సమదృష్టిని కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఎంత కష్టమైన పనో చూడండి. అర్జునుడు పాపం ఎలా వస్తుందయా ఈ సమదృష్టి, చాలా కష్టంగా ఉండేది అని అతను ప్రశ్న వేశాడంటే చాలా న్యాయమైన ప్రశ్న వేశాడు. నిజానికి ఇది అర్జునుడు వేసిన ప్రశ్న అండం కంటే మనలో ప్రతి ఒక్కడూ ఇదే ప్రశ్న వేశాడని అనొచ్చు. నిజానికి మనం గీతను అలాగే అర్థం చేసుకోవాలి. ఎవడో పురుషుడో పెద్ద ఆయన అర్జునుడు అనేటువంటి వెరిమొహానికి ఏదో పాఠం చెప్పాడని కాకుండా
మనకి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు, నేనే అర్జునుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమదృష్టి ఉన్నదే ఇది చాలా కఠినమైన విషయం. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవాలయంలో నిలబడి ఉన్నారనుకోండి, దేవాలయం లోపల ఉన్నారనుకోండి, ఒక భక్తుడు చక్కగా బొట్టూలు పెట్టుకుని చక్కగా శాలువా ఏదో కప్పుకుని రాముడి నామం రాసిన శాలువా కప్పుకుని పూల బుట్ట పట్టుకుని పళ్ళు తెచ్చుకుని వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే ఒక భక్తుడు ఉంటాడు. ఇంకొకడు ఆ రోడ్డు మించి పోతో అయిపోయా దేవుడు లేదు ఏం లేదు మీరందరూ మూర్ఖులు మీకేం తెలియదు అని వాడు అంటాడు. ఇప్పుడు ఇద్దరు ఎడల సమదృష్టి చూపగలరా మీరు? ఎంత కష్టం ఆలోచించండి. సో కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు సమదృష్టిని చూపు, సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిని విశిష్యతే, సమదృష్టిని చూపు అని అంటున్నాడు. ఎలాగే ఈ సమదృష్టి, దీన్ని ఆయన చాలా ముందుకు తీసుకుపోయాడు. మనందరికీ బాగా అనుభవంలో తెలుసున్న శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే శుని చైవ శ్వపాకేచ పండిత సమదర్శిన, మళ్ళీ సమదృష్టి చెప్తున్నాడు. సో ఆఖరికి ఒక పెద్ద విద్వాంసుడు పండితుడు ఒక కుక్క ఉంటే రెండింటిలోనూ కూడా నువ్వు సమదృష్టిని కలిగి ఉండు. అంటే దాని అభిప్రాయం ఈ పండితుడికి రోడ్డు మీదకి తోసేమని ఆ కుక్కకు లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టమని, అది కాదు దాని అభిప్రాయం. తత్వదృష్టి, మీరు ప్రాక్టికల్గా ఏం చేయాలో అది చేస్తారు, కానీ తత్వదృష్టి ఆ లోపల చిత్తభూమి యందు అంటే బుద్ధి యందు తెలుసుకునే సందర్భంలో ఈ పండితునిలో ఏ చైతన్యము ఏ ప్రాణము గలదో అదే చైతన్యము అదే ప్రాణము ఈ వీధి కుక్క యందు కూడా గలదు. రెండింట్లో ఒకే దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ప్రాణశక్తి రూపంగా అని దర్శించటము ఎంత కష్టమైన విషయం చూడండి. మనం ఏం చేస్తాం, వీధి కుక్క అయితే ఏం చేస్తాం, చీచీ అని అంటాం. ఏమండి పండితుడైతే ఏం చేస్తాం, అయాదై చేయండి అని అంటాం. కానీ ఈ సమదృష్టి అనేది ఎంత కఠినమైన విషయమో చూడండి. సో శ్రీకృష్ణుడిని అర్జునుడు అదే అడిగాడు, ఎలాగొస్తుందయ్యా ఈ సమదృష్టి, మనస్సు ఇంత చంచలంగా ఉండి ఇంత కలుషంగా ఉండి ఇంత దృఢమైన రాగద్వేషాలతో నిండి ఉంటే ఈ సమదృష్టి యోగము, యోగము అంటే సమదృష్టికి యోగము అని పేరు, ఈ యోగము వల్ల మోక్షాన్ని పొందుతాడు మానవుడు అని నువ్వు చెప్పేసావు బాగానే ఉంది, కానీ అది మనకి ఎలా వస్తుంది అని ప్రశ్న, అది ఇక్కడ ప్రశ్న. తర్వాత ఇంకో దీంట్లో నేను ఊరికే మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను, మీకు తెలియని సంగతి కాదు, మీరు గీత క్లాస్లో వస్తేనే సమదృష్టి యొక్క విచారం ఉంటుంది. ఇది సమదృష్టి మనం కలిగి ఉండాలి అది ఎలాగా అనే ప్రసక్తి ఇక్కడ ఉంటుంది. మీరు గీత క్లాసు కాకుండా లోకంలో ఎక్కడికి వెళ్ళినా సమదృష్టి ఉండదు, విషమ దృష్టే ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, సమదృష్టి ఉంటుందా విషమ దృష్టి ఉంటుందా? విషమ దృష్టి ఉంటుంది. సమాజంలో మీరు చేసే వ్యవహారాలన్నింటిలోనూ విషమ దృష్టి ఉంటుంది. ఆఖరికి దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ సమదృష్టి ఉంటుందా విషమ దృష్టి ఉంటుందా? అక్కడ కూడా విషమ దృష్టే ఉంటుంది. తర్వాత మీరు సపోజ్ జ్యోతిష్ శాస్త్రం వాటి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన మీ కుండలి అది చూసి గ్రహాలు అది లెక్కలు వేసి చెప్పుతాడు, ఆయన చెప్తాడు, ఆయన చెప్పి దాంట్లో సమదృష్టి ఉంటుందా విషమ దృష్టి ఉంటుందా? విషమ దృష్టి. ఇప్పుడు శని గురువు దీంట్లో ఎవరైనా మామూలుగా రోడ్డు మీద వెళ్ళేవాడిని అడిగితే చెప్పేస్తారు, మంచిది ఏది చెడ్డది ఏది అని అడిగారు అనుకోండి, గురువు శని అరే బచ్చా బోల్ సత్తా ఏమని, గురువు మంచి శని చెడ్డ. కానీ భగవద్గీత దగ్గరికి వస్తే సమ రెండు కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పాల్సి ఉంటుంది. ఎంత కఠినమైన విషయమో చూడండి. ఇప్పుడు నెంబర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నెంబర్స్లో 9 మంచిదా 7 మంచిదా అంటే ఏం చెప్తారండి? 9 మంచిది 7 చెడ్డది. మీకు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కొబ్బరికాయలు లెక్క పెడతారు. ఎలా లెక్క పెడతారంటే లాభం అని లెక్క పెడతారు. ఒకటి అనరు, ఒకటి అనరు, ఈ ఒకటి ఇష్టపడరు. ఎందుకంటే ఒకటే ఉండండి, 10 ఉండాలి, కానీ మనకి ఒకటి ఉంటే ఎక్కడ కుదురుతుంది? ఒకటి ఇష్టపడరు. కాబట్టి లాభం, లాభం తర్వాత ఒకటి అనకూడదు, లాభం తర్వాత ఒకటి అంటే వాడికి నష్టం వస్తుంది కదా, అప్పుడే ఒకటి నష్టం వస్తుంది. లాభం తర్వాత ఏముంటుంది? 2, 3, 4, 5, 6, 6 ఒకటి 7 అన్నారు.
మీరు ఆరులో ఒకటి ఏడు అంటే మళ్ళీ నష్టం వస్తుంది. ఆరున్న ఒకటి ఎనిమిది అలా లెక్క పెడతారు. ఎందుకని ఏడు చెడ్డ సంఖ్య, తొమ్మిది మంచి సంఖ్య. భగవద్గీత దగ్గరకు అసలు సంఖ్యలో చెడ్డ మంచి ఏమిటండి, సంఖ్యకి సంఖ్య ప్రాణం లేనిది కదా అది. అట్లా మంచి చెడు, మీరు మామిడికాయ మామిడి పళ్ళు కొనుక్కుంటున్నారు అనుకోండి, ఏడు చెడ్డు తొమ్మిది మంచి ఎలా మంచి అవుతుంది? సపోజ్ తొమ్మిది మంచిని తొమ్మిది మామిడి పళ్ళు కొనుక్కొచ్చి అన్ని పుల్లగా ఉన్నాయనుకోండి, ఏడు మామిడి పళ్ళు కొనుక్కొస్తే తీయగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మంచి చెడు ఏది? కాబట్టి లోకల్లో మీరు వెళ్తే ఇది మంచి ఇది చెడు అనే వైరుధ్యము, ఆపోజిట్టే చెప్తారు తప్పిస్తే సమ ఎక్కడా చెప్పండి. అటువంటి లోకంలో మనం కూడా ఉన్నాం, మనమే లోకం అంటే. సో అలాగంటి లోకంలో అలాంటి జీవితంలో మనం బ్రతుకుతూ ఈ సమదృష్టిని అలవరుచుకోవటం చాలా కఠినం. ఎలా కుదురుతుంది? మనస్సు అసలు లొంగదే, హౌ అని ప్రశ్న. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఏంటంటే, నిజమే నువ్వు చెప్పింది వాస్తవమే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనస్సు చాలా చంచలమైనది, ఒకసారి రాగం వైపుకి ఇంకోసారి ద్వేషం వైపుకి అది ప్రసరిస్తూ ఉంటుంది. అది సమదృష్టిని అది అలవరుచుకోదు, ఏమీ సందేహం లేదు. పోనీ మనస్సుని మనము మన అధీనంలోకి తెచ్చుకోవచ్చు కదా. మహాబాహో అంటాడు, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయా ధర్మరాజు గారి రాజ్యం వెళ్తుంటే ఎవడైనా సామంతరాజు చెప్పిన మాట వినకుండా చాలా పొగరమూతగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ధర్మరాజు గారు అర్జునుడితో చెప్తాడు, రే అర్జున ఈ సామంతరాజు చాలా పొగరమూతగా ఉన్నాడు రా, వీడేమో కప్పం కట్టడం లేదు, వాడి సంగతి ఎవడో చూడు అని చెప్పగానే అర్జునుడు ఏం చేస్తాడు? ధనస్సు బాణాలు తీసుకుని రథం ఎక్కేసి వెళ్ళిపోయి వాడిని చావగొట్టి చెవులు మూసేసి వాడి దగ్గర నుంచి కప్పం తీసుకుని వస్తాడు. ఎందువల్ల మహాబాహో చాలా గొప్ప శక్తి గలవాడు, బాహుబలం గలవాడు. కానీ ఆ అర్జునుడి మనస్సు చెప్పిన మాట వింటలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఈ మహాబాహో అన్నది ఏమైనా మనకొస్తుందా? ఆ మనస్సుని చావగొట్టేసి చెవులు మూసేసి నా చెప్పిన మాట నువ్వు విను అని చేయగలుగుతాడా? చేయలేడు. ఇప్పుడు ఈ అధికారులు ఉంటారు, అధికారం గలవాడు, లేకపోతే రాజకీయ నాయకులు పెద్ద పొజిషన్లో పవర్లో ఉంటారు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని శాసిస్తారు, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి శాసిస్తే వాళ్ళు చెప్పిన మాట వింటారు, పాదాలకి దండం పెడతారు, ఎలా చెప్తే అలా చేస్తారు. కానీ వాళ్ళ మనస్సు వాళ్ళ చెప్పిన మాట వింటుందా? వినదు. కాబట్టి మన భుజశక్తి సమాజంలో ఇతరులని శాసించడానికి ఉపయోగపడుతుంది తప్ప మన మనస్సును శాసించడానికి ఉపయోగపడదు. అదే అభిప్రాయం. హే మహాబాహో, నీవు గొప్ప బాహుబలం గలవాడవే అయినా నీవు మనస్సుని నిగ్రహించలేకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. అసంశయం మహాబాహో, ఎందుకంటే మనః చలం, మనస్సు చాలా చంచలమైనది. అది ఈ పరస్పర విరుద్ధ విషయాల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది తప్ప సమత్వమునందు స్థిరంగా నిలిచి ఉండదు. పోనీ అది నిలిచి ఉండకపోతే మీరు దాన్ని పట్టుకుని పిలక పట్టుకుని కూర్చోబెట్టినట్టుగా ఈ మనస్సుని మీరు పట్టేసుకుని దాన్ని కంట్రోల్ చేసేసి నిగ్రహించేసి దాన్ని నిలబెట్టచ్చు కదా, సమత్వంలో నిలబెట్టచ్చు కదా, అంటే దుర్నిగ్రహం. దాన్ని నిలబెట్టడం చాలా కష్టము. మనస్సు కోతి వంటిది. ఎటువంటి కోతి? కళ్ళు తాగిన కోతి. తేలు కుట్టి కళ్ళు తాగి తేలు కుట్టి దెయ్యం పట్టిన కోతి ఎంత అల్లరిగా ఉంటుందో మనస్సు అంత అల్లరిగా ఉంటుంది. మనస్సుని నిగ్రహించటం అనేది చాలా 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 కష్టం. వాయోరివసు దుష్కరం అని క్రితం క్లాసులో చూసాం. ఈ చుట్టూ వీచే వాయువుని మీరు బట్టలో మూటగట్టేయచ్చు, కానీ మూటగట్టి నిలబెట్టగలరేమో అని మనస్సుని మాత్రం నిగ్రహించటం చాలా కఠినమైన విషయం. అయితే ఇక నిస్పృహయేనా, ఈ మనస్సు మన అధీనంలోకి రాదు కనుక మనకి యోగము సిద్ధించదు కనుక మన ప్రారంభం ఇంతేనా, మనం బాగుపడే అవకాశం లేదా, మనం యోగులము కాజాలమా? అంటే తూ కానీ ఉపాయము ఉన్నది. ఎప్పుడు కూడా ఇది కఠినము అని ఎందుకు చెప్తారంటే ఉపాయం ఉందని చెప్పడం కోసమే కఠినము అని చెప్తారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠానికి వెళ్ళారనుకోండి, టీచర్ దగ్గరికి, లెక్కల మాస్టర్ దగ్గరికి,
వెళ్ళినాడు. ఆయన ఏం చెప్తారు చూడమ్మా, నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది, లెక్కలు చాలా కష్టము అని చెప్తారు. దాని అర్థం ఏంటి, నీకు చదువు రబ్బదు, నీకు నేను పాఠం చెప్పను, నువ్వు చదువుకోవడం అనవసరం, వెనక్కి వెళ్ళిపోవని కాదు. దాని అభిప్రాయం ఏమిటంటే నువ్వు బాగా కష్టపడి ప్రయత్నం ఎక్కువగా చేయాలి అని చెప్పడం కోసమనే కష్టం అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా మనస్సును నిగ్రహించుట కష్టము అని చెప్పడంలో శ్రీకృష్ణ అభిప్రాయం ఏమిటంటే, మనం మరింత శ్రద్ధాభక్తులను చూపించి సాధన బాగా చేయాలి అని చెప్పడమే తప్ప ఇది అసంభవమనో, దీన్ని విడిచిపెట్టేసి ఇంకా మన దారిని మనం పోవాలనో మాత్రం కాదు.